అనుకోని కారణాల వల్ల మీ చదువు మధ్యలోనే ఆగిపోయిందా, పెద్దగా చదువుకోలేదు అని ఆందోళనతో ఉన్నారా, ఉద్యోగం లేక సంపాదన లేదని దిగులు చెందుతున్నారా? మీ దిగులు ఆందోళన ఇక వదిలేయండి. ఆరోగ్య శాఖలో మరియు సెక్యూరిటీ ఫైర్ సేఫ్టీ విభాగంలో అనేక అవకాశాలు అందిపుచ్చుకునే అద్భుత అవకాశం కల్పిస్తోంది జగతి ఇన్స్టిట్యూట్. అధిక డబ్బులు వెచ్చించి పెద్ద చదువులు చదువుకోలేని వారికి జగతి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 100% జాబ్ సపోర్ట్ తో అందించే ఫిమేల్ మేల్ మెడికల్ అసిస్టెంట్స్ మరియు సెక్యూరిటీ ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ కోర్సులు ఒక గొప్ప వరం. ఇకెందుకు ఆలస్యం? మీ బంగారు భవిష్యత్తు కోసం సంప్రదించండి జగతి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మాగుంట లేఅవుట్, మార్బుల్ ఎస్టేట్ దగ్గర, నెల్లూరు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, డ్యాములు నిండిన నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడంతో నెల్లూరు జిల్లా పెన్నా నది పరివాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగిన విషయం విదితమే. నదీ పరివాహక ప్రాంతంలో నివాసముంటున్న ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరడంతో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కోవూరు నియోజకవర్గం సాలుచింతల బాధితులకు మేమున్నామంటూ ఫతేఖాన్ పేటలోను దిల్షాన్ క్లాసిక్ అపార్ట్మెంట్ నుండి ఎస్ నాగమణి, జయమ్మ వారి మిత్రబృందం ముందుకు వచ్చి వరద ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన బాధితులకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టవ్ బీడీ కాలనీకి చెందిన చందు మాట్లాడుతూ, మా గురువర్యులు శ్రీ సుందర్ ఆర్కే, ఆదిలక్ష్మి మెడికల్స్ మరియు కొందరు దాతల సహకారంతో ఆహార మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇంకా కొంతమంది దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిషులు శ్రీ సుందర్ ఆర్కే, నాగమణి, జయమ్మ, ఆశాజ్యోతి వెల్ఫేర్ సంస్థ అధ్యక్షులు శ్రీనివాసరావు, ట్రాన్స్ జెండర్ లీడర్ అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరావు, చైతన్య జ్యోతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుణ్ణి. రెండోది, ఈరోజు మరి ఈ వరదల్లో ప్రభుత్వమే కాకుండా మరి అనేక మంది దాతృత్వమైనటువంటి ఒక మరి అభిమానంతో పేద ప్రజల పట్ల ఈ రకంగా వచ్చి చీరలు కానీ, మంచెలు కానీ, దుస్తులు కానీ, గృహోపకరణాలు, వస్తువులు అన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. చాలా మరి చాలా ధన్యవాదాలు. మరి అలక్య గారు, నా పేరు చందు అండి, నాది స్టవ్ బీడీ కాలనీ. ఇక్కడ వరద బాధితులు చాలామంది చాలా విధాలుగా బాధపడుతుంటే, కొంతమంది దాతల సాయంతో నేను ఒక 3 డేస్ నుంచి భోజనాలు కానీ, బట్టలు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఇవి ఏమైతే కావాల్సి ఉన్నాయో నాది ఆదిలక్ష్మి మెడికల్స్ నుంచి నేను రిఫరెన్స్ చేస్తూ ఉన్నాను. అట్లాగే మా గురువు గారు ఆర్కే గారు, సుందర్ ఆర్కే గారు, అతని స్ఫూర్తితో కూడా ఒక 2 డేస్ భోజనం పెట్టాము. తర్వాత కూడా ఒక 2 డేస్ తర్వాత కూడా మేము భోజనం ఇంకా ప్రిపేర్ చేసి దాతలందరినీ సహాయం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాము. ఇంకా కూడా ఇటువంటి ప్రోగ్రాలు చాలా చేస్తాము, దాతలను అయితే ఇబ్బంది పెట్టాము. నెల్లూరు ప్రజానేకానికి అందరికి నమస్కారం అండి. మేము ఫతేఖాన్పేట నుంచి వచ్చాము. మా అపార్ట్మెంట్ దిల్షాన్ క్లాసిక్ అపార్ట్మెంటు. వాళ్ళ ద్వారా అందరికీ మేము హెల్ప్ చేయడానికి వచ్చాము. మిగిలిన వాళ్ళు కూడా చూసి అందరూ సహాయం చేయడం ముందుకు రావాలని కోరుతున్నాము. పిల్లల డ్రెస్సులు అన్నీ తీసుకొచ్చాము. ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాము 3-4 డేస్లో. ప్లీజ్ ఎవరైనా ఉంటే అందరూ ముందుకు రావాలని కోరుతున్నాము. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.